అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఓ రెండు రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు, బెటర్ స్టే. కమ్ హియర్ స్ట్రైక్, కమ్ హియర్. యా మై బాయ్ స్ట్రైకిరా. ఈ స్ట్రైకి నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ అని కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌరైనా మురిగిందా? రే, దీనికి నువ్వంటే జలసిరా? జల అవునరా. విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి రెండు, స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. బర్మడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్నేచురల్ అయిపోద్ది. సచ్ ఏంట్రా సచ్? అలానే చేతులు కట్టుకుని కూర్చుంటే మనిషి గ్రహాలని దాటేవాడా? అండర్ వాటర్ లో మనకు తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది, అందుకే ఆ కెలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్య అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడుతండి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేమిటి? గోలేమిటి? మీ నట్టిని తవ్వి కణిచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి, చప్పిడి కుడితిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తెరిపిద్దాం అని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, పెద్ద భోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నోరూరి మొత్తం నెయ్యితో చేసినవి అన్నయ్య. ఏయ్, నువ్వు తెచ్చేవాడు తింటున్నాడు, వచ్చిన పని అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతిదానికి గై గై మన నడుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చేయి ఇది చేయి నవ్వుతూ చెప్పచ్చు కదా, ఊరికే కేకలు వస్తే. అనయ్య, మొత్తం నువ్వే తినేసే క్యారేజ్ కడగద్దు, రేపు పొద్దు నుంచి నీకు అడుగుతాను. అమ్మమ్మ, రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్ లో ప్లాన్ చేయండి. అలాగే మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా, కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్లు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి, ఎందుకు కేకలు వస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు ఏంటి మొత్తం నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నావు. వద్దంటే అడగాలరా? అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి? అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా సైకి? చక్కెర పొంగలి అదిరిందిరా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గార. బాగుంది. ఇది బూరి. అరే నువ్వు నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ చేస్తావు ఎప్పుడు? మీరు ఒకటి తిని ఒకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి పనికొచ్చాను. ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల మనం గాంధీ గారి వల్ల అనుకున్నాం. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరి చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరిలోకి పూర్ణ ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల పద్దలు కుట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరి స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట. కంగారు పడకండి, మెల్లగా తినండి.
ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందంట కదా, దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వరట్టుగా. నా గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి లేకపోతే మీరు 6 గంటలకు వెళ్తున్నారట్టుగా. ఏంటమ్మా, ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నావు ఏమిటి? వాడు 6 గంటలకు వెళ్తున్నాడు, నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అది వాడు 5 గంటలకు వెళ్తున్నాడు. అందుకని 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 నీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తానే. ఏమిటి మాట్లాడేది? అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ అక్కడికి! వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే వీడితే ఏంటలాగే ఉండరా ఉండరా, ఇన్ని తీసుకొచ్చింది కదా, ఏమడిగింది? గుడికి తీసుకెళ్ళమని అంతే కదా. నువ్వు వెళ్ళమ్మా, మాట్లాడుకుంటాను. నువ్వు ఎవరైనా దబాయించుకో, నన్ను మాత్రం దబాయించుకో. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? విశ్వాసం ఉండాలరా? జొన్న రొట్టెలు తినేవాళ్ళకి వడలు, ఉప్పుడు పిండి తినేవాళ్ళకి ఆవడలు ఎవరు చేస్తారు? నిన్నెవరైనా నెత్తి కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా? బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళరా? ఏమండి, మీకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి. భయపడే వాళ్ళకి సముద్రం గెరటాలతో భయపడుతూ ఉంటుంది. అని మీరు అంటుంటారే, అలాగా అదే అంతగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి పట్టే. ఎంత బాగుందో ఇది, రుక్మిణమ్మ పూజ చేసిన గుడింట. ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బాగుంది, మీకు నేను జీవితాన్ని రుణపడి ఉంటానండి. ఏదో దేవత నాకేం తెలుసు, ఏ దేవత? ఏ దేవత అయితే ఏంటి, చాలా గొప్ప దేవత. ఏమండి, మీరు దండు పెట్టుకోండి. గంట ఎంత పెద్ద గంట, ఎంత ఎత్తుంది! ఆ రోజుల మనుషులు పొడగల్లా ఉంటారు. ఏమండి, గంట? అవును గంటే. అందట్లేదండి, ఎగిరి కొట్టు. ఎగిరిన అందట్లేదు. ఏమండి, ఒక నిమిషం రండి. వచ్చినప్పటి నుంచి మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు. రండి. అరే వస్తున్నా కదా. రండి. ఏంటి, ఒకసారి గంట కొట్టాలండి. కొట్టమని చెప్పానుగా. అందట్లేదు చెప్పానుగా. అది వెళ్ళిపోను బాగా. నేను రాను. రావా? నేను గంట కొట్టండి, ఇక్కడి నుంచి రానండి. మీరు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు మీరు, నేను, నన్ను, నిన్ను చూస్తే తప్ప ఉందండి, మీరు ఎత్తుకుంటారు నేను గంట కొడతాను, అంతే కదండి? వాళ్ళే వారండి మిమ్మల్ని ఏమో అనుకున్నారు. ఎత్తుకోండి. ఇటు కృష్ణ 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 వస్తున్నా.